ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ప్రజా ఆశీర్వాద యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కలిదిండి మండలం లోడిదలంక పలాటపాలెం గ్రామాలలో దూలం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రజల్ని ఎంత దగ్గర చేస్తున్నాయో అర్థమవుతుందని దూలం ఈ సందర్భంగా అన్నారు. కైకలూరులో పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు దూలం నాగేశ్వరరావు. అన్ని పార్టీలు కలిసొచ్చినా జగనన్న సింగిల్గానే వస్తున్నాడని, కైకలూరు నియోజకవర్గాల్లో దూలం నాగేశ్వరరావు కూడా సింగిల్గానే వస్తున్నాడని అన్నారాయన. మే 13న ఎలక్షన్స్లో ఎవరేమిటో తేలిపోతుందని దూలం నాగేశ్వరరావు అన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు యువ కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమం భాగంగా ఎన్నికల సందర్భంగా లోడిదలంక పడవటపాలెం గ్రామం ఈ రోజున తిరగటం జరుగుతుంది. ఆయా గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా అక్క చెల్లెమ్మలు పలకరిస్తుంటే, అయ్యా ఇంకా అంతా కలిసి 12-13 రోజులు ఎన్నికలు ఉన్నాయి, జగనన్న 2వసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు, డిఎన్ఆర్ అన్న మేము ఎందుకు వచ్చావన్నా నువ్వు కూడా రావాలని అడుగుతున్నారు. అంటే ప్రజల్లో ఎంత బలంగా ఉందో, అన్న చెప్పాడంటే చేస్తాడని నమ్మకాన్ని పెంచుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి, 2వసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనే రావాలని కళ్ళకంటున్నారు. అలాగే మరి దారి పొడవునా వస్తుంటే ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి ఆ ఉపాధి హామీ కూలీలుగా వెళ్ళినటువంటి అక్క చెల్లెమ్మలు పలకరిస్తుంటే, మాకు జగనన్న మా బిడ్డను చదివించుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాడు, మా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం, అలాగే ఇదిగోండి మా అత్తగారు పక్కనే ఉంది వైఎస్ఆర్ చేవికి వస్తుంది, ఇంట్లో మా పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు వస్తున్నాయి, ఇంకా అంతకంటే మాకేం కావాలి. అంతేకాదు ఈ ఉపాధి హామీ పథకం కూడా చక్కగా మేము ఈ పనులున్నప్పుడు చక్కగా పనిచేసుకుంటున్నాం. అన్నిటికంటే కూడా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ మాకు చేశాడు. ఆయన నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఏముంది, మేము సచివాలయంలోకి వెళ్తుంటే ఆ బోర్డు చూస్తుంటే మాకే అసలు ఇన్ని ఇస్తున్నాడా అని మాకే అనిపిస్తుంది. అలాంటి అన్నను మేమెలా వదులుకుంటాం, జగనన్నే కావాలి, మాకు జగనన్న రావాలంటున్నారు.